హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఆల్ ఇన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్ పే వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని బ్యాంక్కి ఎలా పంపించాలి, పేటీఎంకి ఎలా పంపించాలని చెప్పేసి చాలామంది చాలా వీడియోస్ అయితే పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ వర్క్ కావట్లేదు. సో మీ అమెజాన్ పే వ్యాలెట్ బ్యాలెన్స్ని మీరు షాపింగ్కి కానీ ఇంకో దానికైనా యూజ్ చేయండి. అంతేగాని బ్యాంకుకి పంపించుకోవాలి, పేటీఎంకి పంపించుకోవాలని మీరు ఏ వెబ్సైట్లు అంటే ఆ వెబ్సైట్లో పెట్టి మీరు మీ మనీని అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఒకటి రెండు సార్లు వర్క్ అవుతాయి. సో మీరైతే వాళ్ళని నమ్మి ఇట్లయితే చేయదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉన్నది లేకుండా ఏమీ లేకుండా పోతుంది. సో నేను కూడా ఈ ఒకసారి క్రీడా గేమ్ గురించి చెప్పాను, అది కూడా ఇప్పుడైతే వర్క్ కావట్లేదు. సో అది ఇప్పుడు ఎవరు ఎట్లాంటి రివ్యూలు ఇస్తా ఉన్నారు, సో ఎలా మనీ ట్రాన్స్ఫర్ చేయాలనేది, అది అవుతుందా లేదనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పింది ఫస్ట్ వచ్చేసి క్రీడా గేమ్ యాప్. సో ఈ యాప్ వచ్చేసి మనకు ఆన్లైన్లో గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేసుకున్నది డైరెక్ట్గా బ్యాంకుకి కానీ పేటీఎంకి కానీ యూపీఐకి కానీ పంపించుకోవచ్చు. దానికోసం ఒక బెస్ట్ ఆప్ అని చెప్పేసుకోవచ్చు. సో మనకి ఈ గేమ్ ఈ యాప్ను ఓపెన్ చేయగానే ఫస్ట్ వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఇక్కడ మనం ఫస్ట్ మనీ యాడ్ చేసుకోమన్నారు. మాకు ఒక 20 రూపీస్ బోనస్ కింద వస్తుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే. ఇక్కడ అది అయిపోయిన వెంటనే ఇక్కడ మనీ అయితే ఇక్కడ యాడ్ మనీ ఉందో దానిపైన మనీ యాడ్ చేసుకోండి. సో మనీ యాడ్ చేసుకునే కింద ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వ్యాలెట్లో అమెజాన్ పే వ్యాలెట్ నుంచి కూడా యాడ్ చేసుకునే విధంగా ఫస్ట్ అయితే ఒక ఆప్షన్ ఉంది. సో తర్వాత అట్లా యాడ్ చేసుకున్న తర్వాత మన విన్నింగ్ బ్యాలెన్స్, మనం ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడి విన్ అయిన తర్వాతే ఆ అమౌంట్ని మనం పేటీఎంకి కానీ బ్యాంక్కి కానీ సెండ్ చేసుకోమని వీళ్ళు చెప్తున్నారు. సో మనం అలా ఆడి విన్ చేసుకొని పేటీఎం పంపించాలి, బ్యాంకుకి పంపించాలనుకుంటే మనకు ఉన్నది లేకుండా పోతుంది ఫ్రెండ్స్, ఇదంతా నమ్ముకోవద్దు. సో మీ అమెజాన్ పే వ్యాలెట్ బ్యాలెన్స్ని అయితే ఇలాంటి వ్యాలెట్స్లో అయితే మీరు పెట్టద్దు. సో మీరు గేమ్స్ ఆడే ఇంట్రెస్ట్, మేము గేమ్స్ ఆడి విన్ అవుతాను అనుకుంటే దీంట్లో యాడ్ చేసి గేమ్స్ ఆడి సో మీరు విన్ అయిన అమౌంట్ని మీ బ్యాంకు కానీ పేటీఎంకి కానీ సెండ్ చేసుకోవచ్చు. సో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే నేను ఈ యాప్ని అయితే సజెస్ట్ చేస్తాను. అంతేగాని మీరు డైరెక్ట్గా మనీ యాడ్ చేస్తే మీకు డాట్నే వెంటనే మీకు పేటీఎంకి బ్యాంక్ అయితే వెళ్ళదు. నెక్స్ట్ వచ్చేసి క్లబ్ ఫ్యాక్టరీ. సో ఇదొక ఇంటర్నేషనల్ షాపింగ్ వెబ్సైట్, దీంట్లో అన్ని రకాల ఇప్పుడు ఫ్యాషన్స్ కానీ అన్ని రకాల షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా ఇక్కడ లాగిన్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా మీరు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి త్రూ అమెజాన్తో పే చేయండి. పే చేసిన వెంటనే మీరు ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేసిన 24 గంటలలోపు క్లబ్ ఫ్యాక్టరీ వ్యాలెట్కి అయితే మీరు ఆర్డర్ చేసిన బ్యాలెన్స్ అయితే వస్తుంది. సో మీరు అక్కడి నుంచి మీ బ్యాంకుకి 5% సర్వీస్ ఛార్జ్తో మీరు బ్యాంకుకి పంపించుకోవచ్చు, అక్కడి నుంచి మీరు రీఫండ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది కూడా ఇప్పుడు ఈ ట్రిక్ కూడా వర్క్ కావట్లేదు. సో దీన్ని కూడా మీరు నమ్మకండి, ఇది కూడా ఒక రకంగా ఫేక్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఫస్ట్లో ఒక కొంతమందికి అయితే వర్క్ అయింది, ఇప్పుడైతే ఇది వర్క్ కావట్లేదు, దీన్ని కూడా నమ్మకండి. సో దీంట్లో కూడా మీరు చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి జింగో రివర్స్. ఇది జింగో అనేది మనం గిఫ్ట్ కార్డులు కొనడానికి ఒక 1 యాప్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల గిఫ్ట్ కార్డులు అయితే ఇక్కడ దొరుకుతాయి, త్రూ డిస్కౌంట్ల ద్వారా దొరుకుతాయి మనకు. సో ఈ యాప్లో మనం ఏదైనా పేటీఎం గిఫ్ట్ కార్డు కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డు కానీ కొనేటప్పుడు త్రూ మనం ఇక్కడ ఏదైనా ఒక గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేసుకోమంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ సెక్షన్లో ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను పేటీఎం ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి గిఫ్ట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటాను. పేటీఎం 500 ఇక్కడ గిఫ్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిన తర్వాత దానిపైన ట్యాప్ చేస్తారు. సో దానిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. సో పేమెంట్ సెక్షన్లో ఇన్ని రోజులు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే యూజ్ అవుతుంది, ఇప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే తీసేస్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా, మొన్నటిదాకా అయితే ఈ అమెజాన్ పే వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే వర్క్ అయితే ఉండింది. సో ఈ త్రూ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా మనం గిఫ్ట్ కార్డులు కొంటే సో ఆ గిఫ్ట్ కార్డ్ని పేటీఎంలో వ్యాలెట్లో ఆ కూపన్ కోడ్ అయితే మనకు వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మనకు పేటీఎం వ్యాలెట్ బ్యాలెన్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఈ అమెజాన్ పే అనేది వాళ్ళు తీసేశారు. సో ఇది కూడా చెప్పాలంటే ఫేకే, దీన్ని కూడా మీరు నమ్మి దీంట్లో కూడా మనీ అయితే మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ని అయితే పెట్టద్దు. సో ఇలా మీరు అమెజాన్ వ్యాలెట్ బ్యాలెన్స్ని అయితే మీరు చాలామంది వేస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది దీంట్లో మామూలుగా మీరు పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్తో మామూలు పేటీఎం గిఫ్ట్ కార్డులు కొనేసి మీ పేటీఎం వ్యాలెట్కి అయితే అది యూజ్ చేసుకోవాలి, ఎలా చేయాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను, అదైతే మీరు ఒకసారి చూడండి. సో దీన్ని కూడా మీరు నమ్మొద్దు ఫ్రెండ్స్. చూసారా కదా ఫ్రెండ్స్, అమెజాన్ పే బ్యాలెన్స్ని మీరు బ్యాంకుకు పంపించుకోవాలి, పేటీఎంకి పంపించుకోవాలి అంటే మీ బ్యాలెన్స్ని మీరు మర్చిపోక తప్పదు. ఎందుకంటే ఏ వెబ్సైట్లు ఇప్పుడు నమ్మొద్దు, అవి సర్వర్ బిజీ అయిన వచ్చేస్తున్నాయి, మళ్ళీ మీ అమౌంట్ తిరిగి రావడానికి 10 డేస్ వెయిట్ చేయండి, 7 డేస్ వెయిట్ చేయండి అని వస్తాయి. సో మీరు షాపింగ్ కానీ ఇంకో దానికైనా యూజ్ చేయండి, అంతేగాని మీ బ్యాంక్ అయితే పంపించుకోవాలంటే ట్రై చేయొద్దు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.